क्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेश्वर प्रज्ञ उपशांत ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। ఈ వీడియోలో మృగశిరా నక్షత్రం మూడవ పాదంలో పుట్టినటువంటి వారు 2020 సంవత్సరంలో ఏ రత్నం తెలిస్తే వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం। మరి ఈ మృగశిరా నక్షత్రం కూడా చాలా గొప్ప నక్షత్రం అండి। ఈ మృగశిరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు గొప్ప మేధా వర్గానికి చెందినవారు। పనులలో కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వీరి పేరు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కు డెస్టిన్ నెంబర్ కు సరిపోయే విధంగా పేరు పెట్టుకోకపోతే పనులలో జాప్యం డబ్బంతా కూడా మంచి నీళ్ళలా ఖర్చు అయిపోవడం ఎప్పుడు ఏం చేసినా కూడా ఆ పనిలో ఏదో విధంగా నష్టపోవడం మంచికి చెడు మంచికి చేయకపోతే చెడు ఎదురవడం వీరికి సలహాలు ఇచ్చిన వారు వాళ్ళు బాగుపడడం వీళ్ళు బాగుపడకుండా దీనిలో మృగశిరా నక్షత్రం కొంతవరకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। 2020 సంవత్సరంలో ముఖ్యంగా మీరు ఒక రత్నాన్ని ధరిస్తే ఆ 20 సంవత్సరం మొత్తం కూడా విజయ దొందుకి అంటే విజయ కేతనం ఎగరేస్తారు। రత్న శాస్త్రానికి చాలా గొప్ప పవర్ ఉంటుందండి। మనకు న్యూమరాలజీకి ఆస్ట్రాలజీకి ఏ విధంగా పవర్ ఉంటుందో రత్న శాస్త్రానికి కూడా అంతే పవర్ ఉంటుంది। రత్నము నిజంగా ఈ యొక్క శాస్త్రాలు ఉన్నప్పటికీ రత్న శాస్త్రంలో రత్నాలు పెట్టుకొని సరైన రత్నాన్ని వాళ్ళు ధరించి ధారణ చేసి బిజినెస్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు, మంచి వివాహం జరిగిన వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తల మధ్య విభేదాలు జరిగిన వాళ్ళు ఉన్నారు, సంతాన సమస్య కోసం ఈ రత్నాలు ధరించడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ అనేది కూడా ఉంటాయి। ముఖ్యంగా నేను ఒక నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు రత్నం చెప్తున్నాను, కానీ మన దగ్గరకు వస్తే ఆన్లైన్లో కనుక మీరు మమ్మల్ని ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే మీ హస్తరేఖలు హస్తరేఖలలో ఉంటుందండి రత్నం ఏ రత్నం వాడాలని, అంటే దాన్ని ఏం రాసి పెట్టి ఉండదండి। మీ యొక్క చేతిరేఖలలో గ్రహ పర్వతాలు ఉంటాయి, ఆ గ్రహ పర్వతాలు వాటి యొక్క స్వభావాన్ని బట్టి మీకు ఏ రత్నం కలిసి వస్తుంది, ఏ రత్నాన్ని ధరిస్తే మీరు మంచి అదృష్టవంతులు అవుతారు అనేది కూడా మనం పూర్తి స్థాయిలో ఈ యొక్క హస్త సామద్రికం ప్రకారం మీకు తెలియవచ్చు। తర్వాత మీ యొక్క బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం మీ పేరును కరెక్షన్ చేసి మీకు ఒక రత్నాన్ని ఇస్తే చాలా చక్కగా ఉంటుందండి। ముఖ్యంగా నేను అన్ని శాస్త్రాల ద్వారా చూస్తాను కాబట్టి మీకు రత్నం అనేది కూడా ఇప్పుడు మృగశిరా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వాళ్ళు జస్ట్ ఒక ట్రయాంగిల్ షేప్ కోరలు పెట్టుకోమని చెప్తాను, కానీ పూర్తి స్థాయి వివరణ కనుక మీకు కావాలనుకుంటే మీరు ఒక్కసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటండి, 100% మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।